Hi friends, ee roju ee video lopala swapping of two numbers without three variables. So two numbers no swap chestunnanu, three variables use cheyakunda only two variables use chesi C program ela rayalanundi ee video lo telusukundam. So first swapping ane concept gurinchi telusukondi. So swapping ante, for example, ikkada two numbers isukunnanu, two variables A and B variables. So A ki 12 ane value assign chesanu, next B ki 7 ane value assign chesanu. సో ఈ వాల్యూస్ ఇంటర్చేంజ్ కావడం అంటే ఏ వాల్యూ బికి బి వాల్యూ ఏకి రావడానికి మనం ఏమంటామంటే స్వాపింగ్ అంటాం. సో దీనికి జనరల్గా ఇంకొక సి అనే వేరియబుల్ తీసుకొని సో సి లోపలికి కొంత వాల్యూ పంపించేసి అలా చేసుకుంటారు. అది త్రీ వేరియబుల్ మెథడ్. నేను ఇప్పుడు టూ వేరియబుల్ మెథడ్ చెప్తున్నాను. సో టూ వేరియబుల్స్ లోపల ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటాను. అంటే మనం ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని చూసుకుంటే 12 ప్లస్ 7 ఏ వాల్యూ ఎంత ఇచ్చేసాను, మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసరికి 19 అయింది. సో నాకు బీకి వాల్యూ 12 రావాలంటే 19 మైనస్ 7 రావాలి. సో 19 మైనస్ 7 అంటే 7 అనేది ఇక్కడ చూడండి ఈ బీ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నెక్స్ట్ లైన్లో అంటే బి ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటాను. సో బి ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే 19 మైనస్ 7 వాల్యూ వచ్చేసరికి 12, అంటే బి వాల్యూ 12 వచ్చేసింది. నెక్స్ట్ నాకు రావాల్సింది ఏ వాల్యూ 7 రావాలి. సో అప్పుడు నేను ఏమని రాస్తున్నానంటే సేమ్ యాస్టిస్ ఈ 19 లెక్కెళ్ళి 12ని తీసేస్తే 7 వస్తుంది కదా. సో ఇప్పుడు ఏమని రాస్తానంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ అంటే ఇక్కడ చూడండి 19 వాల్యూ. సో 19 మైనస్ 12, సో ఏ వాల్యూ 7. సో ఈ విధంగా మనం స్వాపింగ్ రాస్తాం. సో ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ సీలింగ్ ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ ఎస్టీడియో డాట్ హెచ్ స్టాండర్డ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. నెక్స్ట్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేస్. నెక్స్ట్ ఇంటీజర్స్ ఏ కామా బి. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ రాస్తున్నాను. ఏమని రాస్తున్నానంటే ఇన్పుట్ టు ఇంటీజర్స్ ఏ అండ్ బి టు స్వాప్, అంటే మామూలుగా స్వాప్ కావడానికి ఏ అండ్ బి వాల్యూస్ ఇవ్వమంటున్నాను. కంటిన్యూస్ లోపల స్కాన్ ఎఫ్ రాస్తున్నాను. పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి. సో ఏ నెంబర్స్ స్కాన్ ఎఫ్ చేయమంటున్నాను ఏ అండ్ బి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నాను. సో నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 12 అనుకుంటున్నాను ఒకటి, ఇంకొకటి 7 అనుకుంటున్నాను. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి యాజ్ ఇస్ రాశాను. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో బి ఈక్వల్ టు ఏ మైనస్ బి 12 అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే ఈక్వల్ 7 అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయిపోగానే ప్రింట్ చేస్తున్నాను. సో అవి న్యూ లైన్లో రావడం కోసం ఏ ఈక్వల్ టు పర్సంటేజ్ డి న్యూ లైన్, నెక్స్ట్ బి ఈక్వల్ టు పర్సంటేజ్ డి, ఈ వాల్యూస్ వచ్చేసరికి ఏ అండ్ బి. ఇవి ఈ విధంగా స్వాపింగ్ అనే ప్రోగ్రామ్ను మనం రాసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.